చాలా ప్రాబ్లం ఉంది, జేసీబీ వర్క్ వచ్చింది, స్టాప్ చేసేసింది. మాకు వర్షం నీరు వస్తే చాలా ప్రాబ్లం అన్న చెప్పిన. అదే ఇప్పటి వరకు అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎట్లా వర్షం నీరు వచ్చినప్పుడు ఇబ్బంది. డోర్ ఇది బ్యాక్ సైడ్ కదా, ఈరోజు గొలిమి వీధి, రామస్వామి వీధి, వడ్డే వీధి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ 11వ వార్డు మొత్తం ఎక్కడికి పోయినా ప్రజలు ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించి ఆదరించి ఈ ప్రాంతం ఈ 4 సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. స్థానికంగా ఉండే వార్డు కౌన్సిలర్, రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశ్వర గారు మాకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి పరిష్కారం చేస్తూ ఉన్నారు. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటాం, మరిన్ని మంచి పనులు చేయమని వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం కానీ వాళ్ళు చూపుతున్న అభిమానం కానీ నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మాకు అంతకంటే మా పనితీరుకు కొలమానం లేదని మేము భావిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంది, కులాలు మతాలు వర్గాలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతూ ఉన్నాయి అనే ఒక సంతృప్తి ప్రజల్లో బాగా కనిపించింది. అక్కడక్కడ డ్రైనేజ్ సమస్య కొంత ఈ వార్డులో ఉంది, దానికి కూడా ఒక 2-3 ఇళ్ళ వాళ్ళు కొంత అభ్యంతరం చెప్తా ఉండడం వల్ల డ్రైనేజ్ శాంక్షన్ అయిన నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉంది. అదే ఒక సమస్య కింద కనిపించింది తప్ప ఇంకా ఎక్కడా కూడా మాకు నీళ్లు రాలేదనో పెన్షన్లు రాలేదనో మరి లేకపోతే ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదనో ఇట్లాంటి సమస్యలు సాధారణంగా ప్రజల నుంచి వ్యక్తమయ్యే సమస్యలేవి ఇక్కడ మాకు వినిపించలేదు.